యాక్షన్. కటారి కృష్ణ అంటే మీరు ఒంగోల్ బ్యాక్ డ్రాపే కాబట్టి మీరు ఎప్పుడు విన్నారు ఆయన్ని? మీ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు విని చూడటం జరిగిందా? నేను ఫిఫ్త్ క్లాస్ అలా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు నేను మా విలేజ్ దగ్గర నుంచి ఇంకొక విలేజ్కి నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని స్కూల్కి. నేను ఫస్ట్ విన్నప్పుడు పేరు అది చెప్తున్నా. అక్కడ గొడవలు జరిగినాయి, పొలాల దగ్గర గొడవలు జరిగినాయి. ఏంటి అంటే పోలీసులు చాలామంది వచ్చినారు. ఏంటి వీళ్ళంతా ఎందుకు ఉన్నారంటే వీళ్ళు ఈ ఊర్లలో పొలాల గొడవల దగ్గరికి ఎవరో ఒంగోలులో ఉండే కటార కృష్ణ బ్యాచ్ వచ్చారంట, వాళ్ళు వచ్చి కొట్టారంట అంటే అప్పుడు ఫస్ట్ పేరు విన్నా నేను. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా వింటూ ఉండేవాడిని కటార కృష్ణ అనే వాళ్ళు ఉండేవాడు ఇట్లా. తర్వాత నైట్ కరెంట్ తీసి మర్డర్లు చేసేవాళ్ళు, అతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని ఇలా. తర్వాత వేటపాలెం బ్యాచ్ ఉండేదని, గాడిద నెత్తులు దాకా పరిగెడతారని, ఇవన్నీ వర్క్ అక్కడ ఇన్సిడెంట్లుగా విన్నాను. దీన్ని నేను ఎందుకు నాకు తెలిసిన దాన్ని రియలిస్టిక్ అప్రోచ్ తోటి ఒక కమర్షియల్ సినిమా ఎందుకు తీయ, అంటే ఇప్పుడు వచ్చింది ఆ థాట్ మీకు ముందే ఎప్పుడన్నా వచ్చి? అప్పుడు రాలేదు. ఓకే. అప్పుడు రాలేదు నాకు కరెక్ట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి అప్పుడు నేను దాని మీద చేసి మా టీం అందరూ కూర్చొని, మాకు మంచి టీం ఉన్నారు, వివేక్, తర్వాత శ్రీకాంత్, శ్రీను, గౌరీ శ్రీను అని అన్ను, తర్వాత ఆదిత్య, మా సాయిమాధవ్ బుర్రా గారు డైలాగ్ రైటర్, ఆయన కూడా స్క్రిప్ట్లో కూర్చున్నారు. ఓకే. సో అందరం కూడా ఆ ఇన్సిడెంట్ నేను ఇలా 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 కావాలి, ఇది హీరో క్యారెక్టర్ని ఇలా అనుకొని చేసి పర్ఫెక్ట్గా సెట్ అయింది అది. ఓకే. అండ్ ఈ సినిమా తీసేటప్పుడు మీరు కటారి కృష్ణ ఫ్యామిలీని ఎవరిని అడగకుండా చెప్పకుండానే తీశారని ఒక కామెంట్ విన్నాము. నేను కటారి కృష్ణనే కలిసాను. ఓకే. ఆయనతో మాట్లాడాను. ఆయనే ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ పైన ఉంటుంది, 2 ఇయర్స్ బ్యాక్ నేను ఆయన కలిశాను. కలిసి ఏం జరిగింది ఒంగోలులో అంటే ఆయన చెప్పారు. ఎందుకు అంటే నేను ఇంట్లో ఈ బ్యాక్డ్రాప్లో ఒక అనుకుంటున్నాను సినిమా అనుకున్నాను, ఆయనకు తెలుసు ఆ విషయం. ఓకే. సో ఆయన పర్మిషన్ తీసుకొని చేశారు? ఆయనకు తెలుసు, ఆయనకు ఇష్టం లేకపోతే ఆయన వచ్చినా చెప్పడు కదా. ఓకే. సముద్రకని గారిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది అంటే తెలుగులో తక్కువ చేశారు, తమిళ్లో ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఎంతవరకు ఆయన పుల్ చేస్తారు అనుకోగలిగారు ఈ క్యారెక్టర్కి? నేను ఆయన మీద నాకు 100% ఆయన చేయగలరు, వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఆయన మంచి డైరెక్టరు. పర్టికులర్గా కటార కృష్ణ నేను రియల్ లైఫ్లో నేను చూశాను కాబట్టి దానికి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు ఎవరు అనుకుంటే నాకు సముద్రకని గారు అనిపించారు. ఓకే. సో ఆయన డెఫినెట్గా చేస్తారు అంటే ఆయన ది బెస్ట్ చేశారు ఆయన.